జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్యజ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు, రత్నదీపికలో రత్నాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 21 నవంబర్ 2023 మంగళవారం. శ్రీ శుభకృత నవ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. తిది నవమి రాత్రి 1:04 వరకు. నక్షత్రం శతవిష రాత్రి 8:01 వరకు. వర్జం రాత్రి 2:03 నుండి 3:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:24:32 వరకు. తిరిగి రాత్రి 10:45:19 నుండి 11:36:26 వరకు. అమృత గడిలో మధ్యాహ్నం 1:14:49 నుండి 2:45:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:50:01 నుండి సాయంత్రం 4:14:20 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోష రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారంలో ప్రభుత్వ కాంట్రాక్టులకు సుఫలితాలు కలుగుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారం లభిస్తాయి. నూతన ప్రాజెక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ నాయకులు ఆనందంగా ఉంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. రిషభ రంగం వారికి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కోటి వ్యవహారాల్లో విజయం ఏదవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధనష్టం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులు నూతన కార్యాచరణను సిద్ధం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికార యోగాలు సూచిస్తున్నాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, లెదర్, గ్యాస్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో మీరు చేయు అనాలోచిత పనులు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదుహు సంఖ్య 5. ఈరోజు మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణములు చికాకును కలిగిస్తాయి. అధిక మొత్తంలో ధనాన్ని, విలువైన డాక్యుమెంట్స్ మీ వెంట తీసుకెళ్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. రిషభ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కోటి వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు తోటి వారి నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. హామీ పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులు తోటి వారికి ధీటుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు సిమెంట్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో, నైపుణ్యంతో మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు పరిజ్ఞానం లేనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబ విషయానికి వస్తే దంపతుల మధ్య అన్యూనత బాగుంటుంది. అనందముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బుడిద వర్ణం, అదుహు సంఖ్య 1. ఈరోజు మీరు సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. రిలేషన్ రంగం వారికి వృత్తిలో లాభాలు ఏర్పడినప్పటికీ మాట తొందరపాటు వలన ఇబ్బందులు ఏర్పడతాయి. కళారంగం వారికి సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు మంచి లాభాలు పొందుతారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు జాప్యం అవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు కలగవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు తోటి వారికి ధీటుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలు ముఖ్యమైన డాక్యుమెంట్స్పై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, లెదర్, ఫుట్వేర్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరి సోదరులతో ఇబ్బందులు కలగవచ్చు. పిత్రాజిత కోటి హారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు వర్ణం, అదుహు సంఖ్య 5. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం యొక్క ప్రణాళికలు సవ్యంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రిషభ రంగం వారికి పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారం ముందు తగిన పరిష్కారం లభిస్తుంది.
ప్రభుత్వ కాంట్రాక్టులకు కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. కళారంగం వారు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. మార్కెటింగ్ ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ఆశించినటువంటి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫార్మస్యూటికల్, హాస్పిటాలిటీ, టెక్స్టైల్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామ్యంతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబరీత్యా కోటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలు కలుగుతాయి. క్రెడిట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారి యొక్క మాట విలువ పెరుగుతుంది. పైవారిక సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారి యొక్క ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి ఏరియర్స్ చేతికందుటకు అవకాశం కలదు. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, కోల్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క మాటలు వినటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగువేయటం మంచిది. వస్త్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి సత్రుజయం కలుగుతుంది. రెస్టేట్ రంగం వారు మొండి వైఖరి వలన వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి అన్నింటా విజయం చేకూరుతుంది. కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గతంలో ఇబ్బంది పెట్టినటువంటి అధికారులకు సహాయ సహకారం లభిస్తాయి. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రికల్చర్, ఆటోమొబైల్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపం కలిగిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులరాశి. ఈరోజు తులరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. రెస్టేట్ రంగం వారి యొక్క ప్రాజెక్టులు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్నింట విజయం చేకూరుతుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారం లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, డైరీ, పెట్రోలియం రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణములు లాభిస్తాయి. స్థల క్రయ విక్రయములు లాభదాయకంగా ఉంటాయి. సంతానానికి సంబంధించి సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రతి పని పలుమార్లు చేయవలసి వస్తుంది. దానివల్ల కొంత మానసిక అశాంతికి గురవుతారు. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేరుతాయి. రాజకీయ నాయకులకు ప్రయత్న లోపం ఉండరాదు. రెస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులకు సహాయ సహకారాలు పొందుతారు. స్త్రీలు సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎక్స్పోర్ట్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అన్నింట విజయం చేకూరుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు ఈశ్వర ఆరాధన వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనరాశి. ఈరోజు ధనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అంచనాలు తారుమారయ్యే అవకాశం కలదు. జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. విదేశీ వ్యాపారం ముందు తగు జాగ్రత్తలు అవసరమవుతాయి. వృత్తి వ్యాపారత్య ప్రయాణములు ధన్నష్టాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగించగలవు. స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు వర్ణం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి.
ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపార ముందు వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. వారితో గల సత్సంబంధాల వలన వ్యాపార వృద్ధి బాగుంటుంది. రిసెట్ రంగం వారికి అన్నింట విజయం చేకూరుతుంది. స్థల క్రయ విక్రములు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, మీడియా, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో వారికి మీ యొక్క సలహాలు సూచనలు అవసరమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారచ ప్రయాణములు లాభసాటిగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్నింటి విజయం చేకూరుతుంది. రిజిస్ట్రేట్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధనష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు సాంకేతిక రంగంలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫార్మస్యూటికల్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమతో కూడినటువంటి ఫలితాలు కలుగుతాయి. రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడులు లాభాన్ని కలిగిస్తాయి. రిజిస్ట్రేట్ రంగం వారికి ఈరోజు అన్నింటి విజయం చేకూరుతుంది. రాజకీయ నాయకులు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రయాణములు అనుకూలంగా ఉంటాయి. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. బ్యాంకింగ్లో ఉన్నవారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆయిల్, గ్యాస్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. సంతానానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ఈనాటి దోష రాశుల ఫలితాలు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారం అనే అంశంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగృత నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరు గురించి తెలుసుకోవాలి మీరు? బాబు గురించి తెలుసు. బాబు పేరమ్మా? సాయి వేదాంత్ రెడ్డి. సాయి వేదాంత్ రెడ్డి. పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. 23/6/2019. టైం అమ్మా? 11:44 AM. ఎక్కడ పుట్టారమ్మా? చింతామణి, కర్ణాటక. ఓకే ఓకే. మీరు ఉండేది అమ్మా? కర్ణాటకలోనే. ఓకే. మా ప్రోగ్రామ్ ఇక్కడ రెగ్యులర్ చూస్తుంటారా? ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది చింతామణి? చిక్బల్లాపూర్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ బాబు వచ్చేసి శతభిష నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. సింహలగ్నం అంటారు. జాతకరీత్యా గురుడు, శుక్రుడు, రవి యొక్క స్థితిగతులు బాగుండటం చాలా మంచిది. అయితే ఇప్పుడు రాహు మహాదశ నడుస్తుంది. రాహు కూడా చాలా బలంగా ఉన్నారు. ఈ కుజ బుధుల యొక్క స్థితి, పంచమ స్థానం ముందు శని, 7 అంటే చంద్రుడు వలన కొంత హైపర్ యాక్టివ్గా ఉంటాము. తర్వాత మాటలలో కొంత చికాకు ఉండటం కారణం అవుతుంది. కావున శని చంద్ర కుజ బుధులకి పరిహారాలు చేయించుకోవాలి. మీరు జపాలు చేయించండి అమ్మా ఇమీడియట్గా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. కొంచెం స్లో డెవలప్మెంట్. అదే అంటున్నా, మాటలలో తేడాలు ఉంటాయన్నాను కదా. మాట రాదు ఈ అబ్బాయికి. స్లో డెవలప్మెంట్ ఎందుకు వస్తుందంటే పంచమ స్థానం ముందు శనీశ్వరుడు, 7 చంద్రుడు, కుజబుధులు కలిసి 12 ఉన్నారు. అందువలన మాటల్లో తేడాలనే పదం వాడింది. ఎందుకంటే అది కుజబుధ శని చంద్రుడికి జపాలు చేయించినట్లయితే చాలా మార్పు వస్తుంది. ఎలాగో డాక్టర్లకు సలహాలు పాటిస్తారు కదా, మంచి జరుగుతుంది. అని అని మంచిగా ఉంటాయమ్మా. మీరేం టెన్షన్ తీసుకోకండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు మీరు. అబ్బాయి అసలు అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. మీ టైం డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఒకసారి చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ పేరేమన్నారమ్మా? మానస. మానస, ఒకసారి చెప్పండి. మీరేం టెన్షన్ తీసుకోండి, అబ్బాయి నార్మల్ అయిపోతాడు. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. మానస గారు 1999. చాలా ఎర్లీ ఏజ్ లో పెళ్లి చేశారు. అయ్యో చదువుకోకుండా ఏంటమ్మా, టైం చెప్పండి. నేను బిఎస్సీ మైక్రోబయాలజీ చేశానండి. మళ్ళీ చదువుకోలేదు. మళ్ళీ చదవండి. అర్థమైంది రే, పిల్లలు డెలివరీ అయిపోయి కూడా మళ్ళీ చదవండి. సరేనా? డేట్ ఆఫ్ టైం చెప్పండి. టైం చెప్పండి మానస గారు. 155. ఏఎమ్మా పిఎమ్మా? పిఎం. ఎక్కడ పుట్టారు? చిక్బల్లాపూరా?
చింతామణి కర్ణాటక స్టేట్. ఓకే, చిక్కబళ్ళాపురం డిస్ట్రిక్ట్ అన్నారు కదా. ఓకే చూడమ్మ, ఈ మీరు పుబ్బా నక్షత్రంలో పుట్టారు, కరకాటక లగ్నం అంటారు. ఏమన్నాను మీ పిల్లలకి? ఒకటమ్మ, ఇప్పుడు ఇలా ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే ఐసోలేటెడ్గా ఉంటాము, టీవీస్ ఫోన్స్ ఎక్కువ వాడటం చిన్నపిల్లలకు కూడా. ఈ మధ్య నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చూశాను, 2 ఏళ్ల పిల్లలకి ఫోన్లు కొనిస్తున్నారు. ఎందుకంటే వాడు అన్నం వినట్లేదంట, చెప్పిన మాట వినట్లేదని చెరువుకు ఫోన్ కొనిచ్చారు చిన్నపిల్లలకి, ఎల్కేజీ యూకేజీ. వాడు ఇంకా ఆడుకుంటూ అలా నేను చెప్తున్నానంటే అదొకటి ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కువ జనాలు మాట్లాడలేకపోవడం వల్ల ఇప్పుడు చుట్టుపక్కల కూడా ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది, కామన్. అయితే జాతకరీత్య ఏంటంటే వారి జాతకంలో 5వ స్థానంలో శని ఉంటాం. అయితే మీ జాతకంలోనే 5వ స్థానానికి అధిపతికి శని దృష్టి పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, సంతానం యొక్క అభివృద్ధిలో మగపిల్లవాళ్ళు అయితే కనుక అనుకున్న ఫలితాలు రావని చూపిస్తుంది. స్త్రీ సంతానం అయితే బాగానే ఉంది. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? లేదండి. అది మీరేం చేస్తారు, శనికి బుధుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి ఎక్కువగా. ఓకే, మీరు కూడా జపాలు శ్లోకాలు చదువుకోవచ్చమ్మా. భలే వాళ్ళే 8వ మంత్లో కూడా శాస్త్రం చెప్పింది, చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అది ఎప్పుడంటే 100 సంవత్సరాల క్రితం గుడికి వెళ్ళటానికి ఎద్దులు బండి కట్టుకుని వెళ్ళాలి, 10 కిలోమీటర్ల దూరంలో గుడులు ఉండేవి. అప్పుడు ఆ టైంలో మనం వెళ్ళి ఇవన్నీ చేసుకోవడం కష్టం. నామస్మరణ తప్పనిసరిగా చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు వినండి. ఏది ఇయర్ఫోన్లో పెట్టుకుని చెవిలో పెట్టుకుని కాదు, సపరేట్గా పెట్టుకుని వినండి. చెవిలో పెట్టుకున్న చెవులకు దెబ్బతింటాయి మళ్ళీ. ఓకే, అలా చేయండి, బాగుంటుంది. మీ అబ్బాయికి నేను చెప్పిన పరిహారాలు చేయించండి. నెక్స్ట్ బేబీకి ఏం కాదమ్మా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. మీరు శనికి తప్పనిసరిగా నేను చెప్పిన బుధుడికి శ్లోకాలు చదువుకోండి, కుదిరితే జపాలు చేయించండి. తర్వాత 8వ నెలలో గర్భరక్షణార్థం విష్ణు పూజ ఉంటుంది, శాస్త్రం చెప్పింది, నేను చెప్పట్లేదు. 8వ నెలలో గర్భరక్షణార్థం విష్ణు పూజ ఉంటుంది, అది చేయించుకోండి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం వినండి, రూమ్లో పెట్టుకుని మీ బేబీ హెల్తీగా పుడుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సరేనా, ఈ అబ్బాయికి నేను చెప్పిన జపాలు చేయించండి. చెప్పేది శని, కుజ, బుధ, చంద్ర. హైపర్ యాక్టివ్గా ఉంటాడు, మాట పైపైన చాలా గొడవ చేస్తాడు కదా, హైపర్ యాక్టివ్ అంటే మాట్లాడబోతున్న కారణాలు ఇవే. దాన్ని నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఆటిజం అంటారు, అమెరికాలో అయితే స్పెషల్ చైల్డ్ అంటారు, అదే ఏం వద్దమ్మ. నేనేది సరే వెళ్తే భయపడాల్సిన ఏపై మాటలు వస్తాయి, మంచిగా చాలా ఇంటెలిజెంట్. ఎందుకంటే సింహలగ్నానికి గురుడు చతుర్థ స్థానం ఉంది, దశమాధిపతి శుక్రుడు స్వక్షేత్రం ఉంది, లగ్నాధిపతి రవి లాభం ఉంది, రాహు లాభం ఉంది ఉన్నారు. ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటి విద్యయోగ రాజయోగాలు, భయపడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? ఎందుకు ఇబ్బంది వస్తుందంటే మనం ఎప్పుడు జ్యోతిర్వైద్యం చెప్పుకుంటూ ఉంటాం, సింహలగ్నానికి 5వ ఇంటి శనీశ్వరుడు డిలే థాట్. డిలే థాట్ అంటే ఏంటి, నేను ఒకటి టీవీ ఆన్ చేద్దాం అనుకుంటాను కానీ ఆన్ చేయను. అర్థమైందా? అలాగా మాట్లాడదాం అనుకుంటాను మాట్లాడలేను, రెస్పాండ్ అవ్వలేరు. ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్ సఫిషియంట్ సప్లై లేకపోవడం జరుగుతుంది. శని చంద్ర కుజుబుధులకి జపాలు చేయించండి. సరస్వతి ఆకు రోజు ఇవ్వండి అమ్మా, ఇంట్లో మీ ఇంట్లో పెంచుకోండి. ఎలా ఇస్తున్నారు, లేహం ఇస్తున్నారా, బయట నుంచి కొనుక్కొచ్చింది? మీ ఇంట్లో చెట్టు ఉంది, తేనెతో ఇస్తున్నారు కదా, నీడలు ఎండబెట్టి ఇవ్వండి, రోజు ఇవ్వండి, మంచి జరుగుతుంది. నేను చెప్పిన జపాలు చేయించండి. ఓకేనమ్మా, అబ్బాయి అంతా మంచివాడైపోతే టెన్షన్ అక్కర్లేదు. ఓకే, పంచమశని డిలే చేస్తాడు, డిలే చేస్తాడు థాట్స్ అన్ని. అలాగే తింటంలో కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఇబ్బందులు ఉంటాయి, అరుదలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఉంటాయి. సరేనమ్మా, చిక్బలపూర్ చింతామణి నుంచి కాల్ చేశారండి. ఆ పాప 1999లో పుట్టింది, ఎర్లీ మ్యారేజ్ చేశారు, 2019లోనే అబ్బాయి పుట్టాడు. 4 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా మాటలు రాలేదు, నడక కూడా ఫిబ్రవరి నుంచి వచ్చింది అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి ఈ మధ్య, ఇప్పుడు చూడండి రోజుకు ఒక ఎవరొకళ్ళు ఇటువంటి సమస్యతోనే వస్తున్నారు. అంటే ఏంటి, ఒకటి డాక్టర్ పరంగా చెప్పాల్సింది చెప్తూనే ఉంటారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ పాపకి ఏంటంటే ఎర్లీ ఏజ్ మ్యారేజ్ కూడా అయి ఉండొచ్చు, 99 పుట్టిన అమ్మాయి ఆల్రెడీ 4 ఇయర్స్ కొడుకున్నారంటే ఎర్లీ ఏజ్ మ్యారేజ్ ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎప్పుడైనా సరే 5వ స్థానంలో షష్ఠ అష్టమ వ్యాధిపతులు ఉన్నప్పుడు ముఖ్యంగా శని ఉన్నట్లయితే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు మైండ్కి సంబంధించి బుద్ధిబలం అంటారు, అలాగే థాట్ ఇనిషియేషను, తర్వాత మానసికంగా ఎదుగుదలకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడటానికి కారణమవుతుంది. లాస్ ఆఫ్ ఓరియంటేషన్ అంటారు, కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంపేర్మెంట్ అంటారు. ఈ సైకలాజికల్గా చైల్డ్ సైకాలజీలో కానివ్వండి వెళ్ళినట్లయితే ఇలాంటి ఇబ్బందులు రావడానికి కారణం పంచమస్థానాన్ని శని. ఈ అబ్బాయి పుట్టినప్పుడు పంచమస్థానం శని, రాహు లాభంలో ఉంటే ఆయుర్దాయం వస్తుంది, గొప్పవాళ్ళు అవుతారు, బాగానే ఉంటుంది. కానీ శనితో రాహు జోడపడటం వలన ఇబ్బంది. అలాగే బుద్ధిక కారకుడు బుధుడు 12వ స్థానం ఉంది,
కుజుడు 12వ స్థానం మంది ఉన్నాడు. ఈ కుజుబుధుల యొక్క కలయిక న్యూరాలజికల్ డిజార్డర్కి కారణమవుతుంది, హైపర్ యాక్టివ్గా ఉండడానికి కారణమవుతుంది, మందబుద్ధికి కారణమవుతుంది, ADHDకి కారణమవుతుంది. అందువల్ల పిల్లలు పుట్టగానే ఎలా అట్లీస్ట్ వీరు తొందరగానే రెస్పాండ్ అయ్యారండి. 4 ఇయర్స్లో మనకి జెమిని టీవీ దివ్య జ్యోతిషం ద్వారా కాంటాక్ట్ అయ్యారు కాబట్టి బాగానే ఉంది. లేకపోతే డిలే అయ్యే కొందికి ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. పైగా అబ్బాయి పుట్టిన తర్వాత నడిచిన దశల్లో మనం చూస్తే బుధంత దశ తత్ కేతు శనికేతు కలిసినప్పుడు అన్నోన్ హెల్త్ ఇష్యూస్, శనికేతు కలయిక పాపాధిపత్యం శని కనుక కేతుతో కలిసినట్టయితే అన్నోన్ అన్ఐడెంటిఫైడ్ అండర్ డయాగ్నైజ్డ్, అంటే ఎంత టెస్టులు చేసినా సరికి మనకి రోగ నిర్ధారణ 80% జరగదు, ఎంత 100% అనమాట. ఇది కారణం పాపాధిపత్యం శని కేతుతో కలటం వలన. పైగా లగ్నానికి వ్యయాధిపతి యొక్క దృష్టి పడుతుంది. చంద్రుడిని శని చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. ఈ యొక్క కాంబినేషన్ ఏమవుతుందంటే మరలా మనం ఎప్పుడు చెప్పుకున్నప్పుడు ఈ యొక్క ప్రజెంట్ వచ్చేటువంటి ఆటిజం, డిస్లెక్సియా, ADHD ప్రాబ్లమ్స్, థాట్ ఇనిషియేషను, కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంపైర్మెంట్స్ వలన వచ్చేటువంటి ఇబ్బందులు, ఇవన్నీ వల్ల తల్లిదండ్రులు సతమతం అయిపోతున్నారండి. ఎక్కడ ఏం చేయలేక ఏదో ఎన్నో రకాల పూజలు చేయడం, అది చేయడం, ఇది చేయడం జరుగుతుంది. కానీ పిల్లవాడు పుట్టగానే 11 రోజులు అవగానే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్యుల ద్వారా చార్ట్ని, జాతక చక్రాన్ని వేయించండి, బలాలు బలహీనతలు తెలుసుకోండి, డాక్టర్ల యొక్క సలహాలు పాటించండి. డెఫినెట్గా జ్యోతిర్వైద్యం ద్వారా మీ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయండి. జయ గురుదత్త అని శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయ గురుదత్త నమస్కారం అండి. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వామి మంత్రాలయం నుండి మాట్లాడుతున్నాను. మంత్రాలయం నుంచి. మీ పేరండి? మా పేరు నారాజు స్వామి. మా అబ్బాయి, మా అబ్బాయికి స్వామి ప్రాబ్లం. అబ్బాయి పేరు చెప్పండి. కేఎస్ మనోహర్ స్వామి. కేఎస్ మనోహర్. పుట్టిన తేదీలు చెప్పండి. 12/2/2015. ఓకే. టైం అండి? టైము సాయంత్రం రాత్రి 7 గంటల సమయం స్వామి. ఓకే. ఎక్కడ మంత్రాలయంలో పుట్టాడు అబ్బాయి? లేదు, పక్కన ఎమ్మిగనూరు స్వామి. ఎమ్మిగనూరు. చూడండి, మీ అబ్బాయి వచ్చేసి అనురాధ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడండి. అనురాధ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు అబ్బాయి. వృశ్చిక రాశిలో జన్మించాడు. తర్వాత ఏంటంటే లగ్నం సింహ లగ్నం అంటారు. అయితే మీ అబ్బాయి పుట్టినప్పుడు జాతకరీత్యా కర్మశిష్ట దశ నడుస్తుంది. ఇలా నడిచినప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది, రోగ నిరోధశక్తి తక్కువగా ఉండడం, ఆరోగ్య సమస్యల్లో తరచుగా ఏదో ఒక చిన్న చేతికి ఇబ్బందులు రావటం, ఏకాగ్రత లోపించడం, మానసికంగా దృఢంగా వెళ్ళలేకపోవడానికి కారణం అవుతారనమాట. ఇది కర్మశిష్ట దశ వల్ల వస్తుందనమాట. ఫస్ట్ అది మీరు కరెక్ట్ చేసుకోవాలి, పుట్టగానే చేయాలి యాక్చువల్గా ఇది. ఓకే. తర్వాత బాబు జాతకంలో అన్ని గ్రహాలు కూడా 6 అధిపతితో కలవడం కానీ, లగ్నాధిపతి వెళ్ళి 6వ స్థానంలో ఉండటం కానీ, సుఖాధిపతి వెళ్ళిపోయి 8వ ఇంట్లో ఉండటం అనేది జరిగాయి. గురుడు 12వ ఇంట్లో జరిగాయి. అందువలన ఈ బాబుకి ఏంటంటే శని చంద్ర కుజ గ్రహాలకు జపాలు తప్పనిసరిగా మీరు 2032 వరకు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. 2032 వరకు కూడా సంవత్సరానికి ఒకసారి చేయించాలి. చేస్తే ఆ అబ్బాయికి డెఫినెట్గా మార్పు అనేది వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే హై ఫీవర్స్ రావడము, ఫిట్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. మా డౌట్ ఏం లేదు స్వామి, మాటలు రావడం లేదు బాబుకి. అదే ఏమన్నా అది మాట రాకపోవడానికి కారణాలు ఇవే. ట్రీట్మెంట్ చేయిస్తున్నారా? చేస్తున్నాం స్వామి. ఓకే ఓకే ఓకే. ఆలోచన అనేది కలగదు, ఆలోచన థాట్ ఇనిషియేషన్ ఉండదు. దాన్ని ఈ మధ్యకాలంలో డిస్లెక్సియా లేకపోతే ఆటిజం అని రకరకాల పేర్లు పెడుతున్నారు. అలా కలగకపోవడానికి కారణం శనిచంద్రులు కలయిక, కర్మశిష్ట దశలో పుట్టాడు కాబట్టి. శనిచంద్రులకి కుజుడికి జపాలు చేయించండి. కుదిరితే ఒకసారి బాసర్లో భిక్ష చేయించండి. బాసర తెలుసు కదా, విన్నారా, వెళ్ళారా? అందరూ వెళ్ళేసి వస్తారు. అర్థమవుతుందా? అక్కడ బాసర్లో ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉంది, కొద్ది మందికి తెలుసు. బాసర్లో ఇలా మాటలు ఆలస్యమైన వాళ్ళు, మాటలు రాని వాళ్ళు ఈ వీళ్ళైంది అంటే బాసర్లో భిక్ష స్వీకరిస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా వస్తుంది, మాటలు వస్తాయి. అది డాక్టర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి స్వామి, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ ట్రీట్మెంట్ కూడా ఉండాలి. అది 2 తీసుకుంటే ఫస్ట్ మీ అబ్బాయికి మాటలు వస్తాయి, టెన్షన్ తీసుకోవద్దు, నేను చెప్పిన పరిహారాలు ఫాలో అవ్వండి. మీరేం చేస్తుంటారు సార్? స్వామి నేను అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్ స్వామి, అంటే ఎంప్లాయ్. ఏది, గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ కంపెనీలో ఫీల్డ్ వర్కరా? ప్రైవేట్ కంపెనీ సార్. ఓకే. పెస్టిసైడ్ కంపెనీ, మైక్రో న్యూట్రిషన్ కంపెనీలో ఫీల్డ్ వర్కర్. కొద్దిగా అబ్బాయికి కొద్దిగా మంచిగా ట్రీట్మెంట్ నేను చెప్పిన ఫాలో అవ్వండి, మార్పు వస్తుంది. అయితే మీరు ఫీల్డ్ వర్క్ అంటున్నారు, అగ్రికల్చర్లో సరస్వతి ఆకు దొరుకుతుంది కదా మీకు? ఎప్పుడైనా ట్రై చేస్తారా బాబుకి ఇవ్వడానికి? ఎలా ఇచ్చారు? ఎలా ఇచ్చారు మీరు? బయట కొనుక్కోవచ్చు లేహం ఇచ్చారా? బయట లేదు స్వామి, రైతుగా కొన్ని చోట్ల ఒక 2 సార్లు అయితే సరస్వతి ఆకునే తీసుకుని తేనెలో కలిపి ఇచ్చిందా. 2 సార్లు చాలు స్వామి. మీరు ఇంట్లోనే మొక్కను పెంచుకోండి, రోజు ఇవ్వండి తేనెతో.
అది కూడా మంచి మీకు పల్లెటూరులో ఉన్నారు కాబట్టి తేనె దొరికిపోతుంది చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి దీనికి సరసతాకికి ఒక అది మీరు బయట కొనుక్కుంది కాకుండా మీరు నీడలో ఎండబెట్టి నీడలు ఎండబెట్టి ఇవ్వండి ఒకటి తర్వాత నేను చెప్పింది చెప్పాలి చేయించండి తర్వాత సరస్వతి అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళండి భిక్ష ఒక 5 రోజులు కానీ 7 రోజులు కానీ చేయించండి అలా 2-3 సార్లు చేయించండి భిక్ష అంటే అక్కడ ఏంటంటే అమ్మవారు అక్కడ ఎవరైతే భిక్ష తీసుకుంటారో వారిని తొందరగా అనుగ్రహిస్తుంది అక్కడికి వెళ్ళి బాబు చదవలేడు చేయలేడు కాబట్టి మీరు దీక్ష స్వీకరించాలి మీరు మీరు మీ ఆవిడ గారు కుదిరితే ఇద్దరు ఓకే అక్కడ వెళ్ళి ఆలయ అర్చకులను సంప్రదించి ఏమండి మా అబ్బాయికి ఇలా ఉంది కాబట్టి మేము పలానా టీవీలో ఇలా చెప్పారు మేము చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆలయ అర్చకులు మీకు ఏం చేస్తారో ఒక మంత్ర ఉపదేశం చేస్తారు అది ఎవరైనా ఎవరికైనా చేస్తారు అక్కడ సాధకులు ఉంటారు ఇలా భిక్ష చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళతో కలిసి బాసర గ్రామంలో భిక్షకు వెళ్ళాలి జోలి వేసుకుని అర్థమైందా బ్రాహ్మణులకే ఎందుకంటే వాళ్ళు అమ్మవారి స్వరూపంగా భావించి మీకు భిక్ష వేస్తారు అలాగా ఒక బ్రాహ్మణులకి వెళ్ళి అంటే అర్చకులు ఇళ్ళకి వెళ్తారు వాళ్ళు వేస్తారు ఆ భిక్షని అమ్మవారికి నివేదించి మీరు తీసుకోవాలి మీరు బాబు మీ ఎవరైతే ఉంటారో చాలా పిల్లలందరినీ తీసుకెళ్ళచ్చు మీ అక్కగారి పిల్లలు ఎవరన్నా వెళ్ళి చాపికి ఒక 5 గ్రూప్ వెళ్ళండి తర్వాత మళ్ళీ 4 గంటలకి సాయంత్రం స్నానం చేసుకుని మళ్ళీ అదే మంత్రాన్ని సాధన చేయాలి 8 వరకు 8:30కి అమ్మవారికి హారతి ఇస్తారు ప్రసాదం తీసుకుని ఒక పొద్దు పిల్లలు ఉండలేరు కాబట్టి లైట్కి ఏదైనా తీసుకోవచ్చు ఇలా 5 రోజులు కనుక ఎవరైతే చేస్తారో 5 రోజులు కాదండి యాక్చువల్గా 11, 21, 41 రోజులు చేయాలి ఈ రోజుల్లో అందరూ కుదరదు మరి ఉద్యోగానికి వెళ్ళిపోతే డబ్బులు జీతం రాదు కదా అందువలన ఈక్వల్ ఇంటర్వెల్స్లో 5-6 నెలలకు ఒక 5 రోజులు అలా పెట్టుకుని చేయండి తప్పనిసరిగా మీ అబ్బాయికి మంచి జరుగుతుంది మీ అబ్బాయికి కాదు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తుంటారో అందరికి మంచి ఫలితాలు వస్తాయి ఓకే అండి దీన్ని బాసర దీక్షా భిక్ష అంటారు భిక్ష అనేది 2 చోట్ల ఇస్తారు ఒకటి గాంగాపూర్లో ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి బాసరలో ఇవ్వడం జరుగుతుంది ఒక గుడికి ఒకటి ఉంటుంది ఓకే చాలా శక్తివంతమైన ఫలితాలు వస్తాయి చదువు రాని వాళ్ళకి చదువులో మార్కులు పెరుగుతాయి ఏకాగ్రత పెరుగుతుంది ఈవెన్ యుఎస్ఎంఎల్ఈ రాసేవాళ్ళు పీజీ సెట్ ఎంతమంది పంపించాను ఒక అబ్బాయి అయితే 10 ఇయర్స్ బ్యాక్ ఒక బాబు అయితే ఎక్కడో చదువుకున్నాడు ఉక్రెయిన్లో ఎక్కడ చదువుకున్నాడు ఎంసీఏ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అసలు అవట్లా 7 సార్లు ఆ అబ్బాయి వెళ్ళి బాసర భిక్ష చేశాడు క్లియర్ అయిపోయింది ఒక అమ్మాయి మీలాగే మాటలు రాలి అబ్బాయికి 7 ఏట అమ్మాయికి ఢిల్లీ నుంచి వచ్చారు మేలో ఆ అమ్మాయి 21 రోజులు దీక్ష చేసింది పాప 7 ఏళ్ళప్పుడు వచ్చారు వాళ్ళు ఆ అమ్మాయికి 2013లో మాటలు వచ్చింది ఆ అమ్మాయి ఇంటర్మీడియట్లో ఉంది ఇప్పుడు అర్థమైందండి నేనేమంటానంటే నమ్మకంతో చేయండి ఫలితాలు వస్తాయి చేయండి అమ్మవారిని నమ్మండి మంచి ఫలితాలు వస్తాయి సరేనా జై గురు అండి శుభమండి విజయస్తు తరచుగా చాలామంది చూస్తున్నామండి ఈ మధ్య చిన్నపిల్లల్లో మాటలు ఆలస్యం అవటము మాటలు రాకపోవటము డిస్లెక్సియా అని తర్వాత ఆటిజం అని చెప్పి డాక్టర్స్ పిల్లలకి బ్రాండ్ వేసేయటం తర్వాత స్పెషల్ చైల్డ్ అదే యుఎస్లో అయితే మరీ దారుణంగా ఉందన్న పరిస్థితులు వాళ్ళు స్కూల్ కూడా రానిరు స్పెషల్ చైల్డ్ కింద ట్రీట్ చేయటం అక్కడేమో 2 ఉద్యోగాలు చేసుకోవాలి ఇక్కడ లోన్లు కట్టుకుని అప్పులు చేసి వెళ్తారు తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ ఉంచలేరు ఇక్కడికి పంపించలేరు ఇక్కడ ఉంటే వ్యవస్థలు కూడా అందరికి కూడా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయి మరి ఇలా ఎందుకు జరుగుతుంది మరి జ్యోతిష్యంలో ముందుగా తెలుస్తుంది అంటే డెఫినెట్గా తెలుస్తుంది మనం ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టగానే జాతకాన్ని వేయించుకోవాలి 11 రోజులు అయిపోయిన తర్వాత మనకి పుణ్యవచనం అయిపోయిన తర్వాత చేయించుకోవడం మంచిది ఎవరికైతే అనుభవంలో మనకారకుడు చంద్రుడు బుద్ధికారకుడు బుధుడు వీళ్ళిద్దరు బలహీనంగా ఉంటాం తర్వాత వాక్స్థానం లగ్నం నుంచి 2వ స్థానం వాక్స్థానాధిపతి ఇవి బలహీనంగా ఉన్నప్పుడు తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఇవి బలహీనంగా ఉండి కర్మశిష్ట దశ అయినట్లయితే 100% మాట్లాడాల్సిన అవడం కారణం ఉంటుందండి ఈవెన్ మన వైద్య శాస్త్రం కూడా ఏంటి ఇబ్బంది వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్తాం 5-3 ఏళ్ల తర్వాత మా అబ్బాయికి మాట్లాడలేదని కానీ జ్యోతిర్వైద్యంలో ఏం చేస్తుంది పిల్లడు పుట్టగానే నిర్ధారణ జరిగిపోతుంది ఈ అబ్బాయి జాతకం చూడండి సింహలగ్నంలో పుట్టాడు సింహలగ్నానికి 2వ అధిపతి వాక్కారకుడు బుధుడు బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు తర్వాత చంద్రుడు మనకారకుడు చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు విద్యాస్థానాధిపతి కుజుడు 8వ స్థానం ముందు విద్యాస్థానముందు షష్ఠాధిపతి మనకారకుడితో చంద్రుడు ఇతి చెంది ఉన్నారు మనకారకుడితో శని ఇతి చెంది ఉన్నారు తర్వాత వాక్కారకుడుపై శని దృష్టి షష్ఠాధిపతి తర్వాత వాక్స్థానముందు రాహుకేతు యాక్సిస్ మీద వాక్స్థానం ఉంది అంటే ఇన్ని కండిషన్స్ ఉండి పుట్టింది కర్మశిష్ట దశలో అబ్బాయి పుట్టగానే చెప్పగలగాలి చెప్తే 100% జ్యోతిర్వైద్యం అంటే ఇది తెలియ పుట్టగానే మనం తెలుసుకుంటే నయం అయిపోతుందని కాదు ఆ అబ్బాయికి ఇచ్చే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి కుర్రాళ్ళు వచ్చారనుకోండి నాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ డాక్టర్ గారు పిల్లవాడట నాకు వాళ్ళ ఆవిడ తీసుకొచ్చారు చిన్న జాతకం తీసుకొచ్చారు 3 ఇయర్స్ అని చెప్పేసి ఈ అబ్బాయికి ఆటిజం ఉందామన్నాను నో మా హస్బెండ్ ఈజ్ ఎండి పేడిట్రిక్స్ మా తెలియకుండా మీకేం తెలుస్తుంది మేము డాక్టర్ ఫ్యామిలీ అన్నారు లేదు 100% ఆటిజం ఉంటుంది జాతకరిచ్చా అని
అప్పుడు ఆయనకేదో మా మీద నమ్మకం జెమిని టీవీ ద్వారా ఆయన శుభయోగం ద్వారా చూసేసి వాళ్ళు చెక్ చేయించారు. చెక్ చేస్తే ఆ అబ్బాయికి ఆటిజం అలా ఎలా చెప్పారు గురుగారు, ఎలా సాధ్యం అవుతుంది జ్యోతిర్వైద్యం. అందుకని ప్రతి డాక్టర్ కూడా జ్యోతిర్వైద్యం తెలుసుకోవడం మంచిది, ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి జ్యోతిర్వైద్యం. అంటే వచ్చేటువంటి ముందుగానే అధిగమించడానికి ప్రయత్నం చేయొచ్చు, డాక్టర్లకు సలహాలు తీసుకున్నట్టు బాగుంటుంది. ముందుగానే తెలుసుకుని వెళ్ళాలనుకుంటే దివ్యజ్యోతిష కార్యక్రమంలో మీ నెంబర్ రిసీవ్ చేసుకోండి. తర్వాత మేము మా టీం నుంచి కాల్ వస్తుంది, మీ జాతక విషయ టైం డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే ముందుగా తెలుసుకుని వాటికి పరిహారాలు చేయటము, డాక్టర్ల యొక్క సలహాలు పాటించడము, ఇంటిలో మీరు ఇచ్చే కౌన్సిలింగ్ వలన, వాళ్ళు చేసే సాధన వలన, చిన్నపిల్లలు చేయలేరు కాబట్టి తల్లిదండ్రులు సాధన చేయాలి. చేయటం వల్ల ఏమవుతుందంటే అమ్మవారి అనుగ్రహంతో మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం అనుకున్నాం కాబట్టి అండి, ఆటిజం ఒకటి, డిస్లెక్సియా, ఏడిహెచ్డి చాలామందికి ఎక్కువ అవుతుందండి. ఇందువల్ల న్యూక్లియర్ ఫ్యామిలీస్ వలన తల్లిదండ్రులు క్రష్లో పడేస్తున్నారు, అమ్మమ్మ తాతలు ఎక్కడో ఉంటారు, పరిస్థితుల ప్రభావం వల్ల అండి. ఇదంతా ఒకళ్ళని దూషించకూడదు, జాబ్ రీత్యా బిజీగా ఉంటారు, షిఫ్ట్లు మారిపోతుంటాయి, పిల్లల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి మాట అనేది ఎక్సర్సైజ్ అవ్వట్లేదు, థాట్ ఇనిషియేట్ అవ్వట్లేదు. థాట్ ఇనిషియేట్ అయిపోవడానికి కారణాలు ఏంటి, న్యూరో ట్రాన్స్మిటర్ డెఫిషియన్సీ సప్లై టు ద బ్రెయిన్ ఏదైతే ఉందో దానివల్ల జరగట్లేదు. వీటన్నిటికి కూడా మనకి బాసర గ్రామంలో సరస్వతి అమ్మవారి దీక్ష భిక్ష, అంటే దీక్ష భిక్ష అని ఎందుకు అంటామంటే గ్రామంలోకి వెళ్ళి భిక్ష తీసుకొని అమ్మవారి సాధన చేయడం వల్ల పిల్లలకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జై గురుదత్తని శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుత్త నమస్కారం అండి. నమస్కారం స్వామి. మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నా పేరు వేణు స్వామి, మా ఊరు మదనపల్లి స్వామి. మదనపల్లి వేణు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి వేణు గారు మీరు? నా గురించే స్వామి. పుట్టిన తేదీ రాలేమో చెప్పండి. 11/4/1991 సార్. టైం అండి వేణు గారు? 4:15. ఓకే, ఎక్కడ మదనపల్లేనా? అవును స్వామి. ఓకే, రోజు చూస్తారా దివ్యజ్యోతిష కార్యక్రమం? అవును స్వామి, చూస్తే నేను యాక్చువల్ గా చాలా డేస్ బ్యాక్ నేను వాట్సాప్ చేశాను, నాకు ఈ రోజు సడన్ గా కాల్ వచ్చింది. అవునమ్మా. చూడండి నాన్న, వేణు శతభిష నక్షత్రం మూడో పాదన పుట్టారండి. కుంభరాశి అంటారు, లగ్నం సింహ లగ్నము. ఈ సింహ లగ్నానికి గురుడు బలంగా ఉన్నారు, కుజుడు బాగున్నారు, శుక్రుడు బుధుడు ఇవన్నీ కూడా మంచి ధన ఉన్నత స్థితి యోగాలు చూపిస్తున్నాయి. అయితే మనకి ఫలితం ఎక్కడ రావట్లేదంటే సప్తమానికి పాపకర్తృ యోగము, సప్తమలో ఉన్నటువంటి చంద్రుడికి పాపకర్తృ యోగం. ఎప్పుడైతే ఏడో స్థానం బలహీన పడుతుందో, సూక్ష్మ కర్మస్థానం బలహీన పడుతుందో, చేసిన పనికి గుర్తింపు రాదు, ఇతరులు మిమ్మల్ని తరచుగా మోసం చేస్తుంటారు, వాడేస్తుంటారు, పెళ్లి లేట్ అవుద్ది, పెళ్లి అయ్యాక ఇబ్బందులు వస్తుంటాయి, ఇవన్నీ కూడా శని రవి చంద్ర రావిలో వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి వేణు గారు. నాకు పెళ్ళి అయిన 3 డేస్ 3 మంత్స్ కి జాబ్ పోయింది స్వామి, ఆల్మోస్ట్ 1 ఇయర్. సారీ, ఇక్కడ చూడు బాబు, పెళ్ళి అయిన 3 మంత్స్ కి పోయింది కరెక్ట్ కాదు, నీకు అలాగే జాబ్ పోయింది ఆ టైంలో, సరేనా? మళ్ళీ చెప్పు, ఇప్పుడు చెప్పండి చెప్పండి. అదే స్వామి, జాబ్ పోయింది, జాబ్ 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు. ఏం చేస్తుంటారు మీరు? ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యింటారు. ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు సార్ మీరు, ఏం చేస్తుంటారు వేణు గారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వామి. ఓకే ఓకే, సాఫ్ట్వేర్ లో పింక్స్ పిచ్చి పంపించారు. బెంగళూరులో చేస్తారా మీరు? ఎందుకంటే మార్కెట్ బాగోపోవటం వల్ల, పైగా మీకు నడిచే శని మహాదశ కదా, శని రాహు కలయిక పాపకర్తృ యోగం వల్ల ఇలా జరిగింది సార్. పెళ్ళి అయిన 3 నెలలు కాదు, అర్థమైందా? పెళ్లి కాకపోయినా పోయేది జాబ్. ఓకే, అయితే ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ అలా ఉండటం వల్ల ఇది అయింది. అయితే నేను చెప్పిన శని రాహు చంద్ర రవి శ్లోకాలు చదువుకోండి రోజు. ఓకే, December 21 నుండి జాబ్ యోగాలు మొదలవుతున్నాయి. ఈ సంవత్సరం December 21 నుంచి ఒకటి మార్కెట్ బాగాలేదు కాబట్టి కొద్దిగా అటు ఇటు 10 రోజులు అటు ఇటు డేట్ అవ్వచ్చు, కానీ పక్కా జాబ్ వస్తుంది. ఎప్పుడు శని రాహు చంద్ర రవి శ్లోకాలు పొద్దున 6 లోపు అవ్వాలి, అంటే 40 మినిట్స్ పడుతుంది. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి, కుదిరితే గాన్గాపూర్ ఒకసారి వెళ్ళరండి, పొద్దున 6 లోపు చేయాలి, గుర్తుపెట్టుకో స్వామి, స్నానం చేసి చేయాలి, ఒక చోట కూర్చొని చేయాలి. మొన్న నన్ను ఎవడో అడుగుతున్నారన్నమాట, నేను వాకింగ్కి వెళ్తూ జిమ్కి వెళ్తూ చేస్తున్నాను, అలా ఫలితాలు రావాలి చేస్తే అది మరి. అలాగే మీరు పొద్దున 6 ఇంట్లో ఒక చోట కూర్చొని చేయండి. ఓకే వేణు గారు, మంచి జాబ్ వస్తుంది, టెన్షన్ తీసుకోవద్దు. ఎన్ని రోజులు ఎన్ని రోజులు అంటానికి నేను దేవుడిని కాదు కదా, నీకు December 21 నుంచి ఫలితాలు వస్తున్నాయి. ఇది ముందు కనుక చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, December 21 నుండి next August దాకా ఉంది పీరియడ్, జాబ్ వచ్చే పీరియడ్ జాబ్ వస్తుంది. మళ్ళీ చూడు ఇంకోటి చెప్తా, 2025 జూలైలో మళ్ళీ జాబ్ పోతుంది, 2025 జూలైలో జాబ్ పోతుంది మళ్ళీ, దానికి రెమెడీ ఇదే, అందుకే ఆపకూడదు. ఓకే, అర్థమైందా? అప్పుడు నేను చెప్పినవి చేసుకోవటం వల్ల నీకు ఆన్సైట్ ఆపర్చునిటీ వస్తుంది. 25 జూలై తర్వాత చెప్పిన రోజు చేయటం వల్ల ఆన్సైట్ ఆపర్చునిటీ వస్తుంది. మీ ఆవిడ ఇక్కడే ఉంటుంది, నువ్వు అక్కడ వెళ్తావు. ఇది జ్యోతిషం అనమాట. అందుకే శ్లోకాలు రోజు చేయండి, నేను చెప్పింది చెప్పాలి. 2033 వరకు కూడా సంవత్సరానికి ఒకసారి చేయించండి వేణు గారు. ఓకే ఓకే, మీ మిస్సెస్ గారు ఏం చేస్తారు, మీ ఆవిడ గారు ఏం చేస్తారు?
అమ్మాయికి ఇది స్టడీస్ అయిపోయింది స్వామి, ఎంఎస్సీ చేసింది. ఎంఎస్సీ కెమిస్ట్రీ లేకపోతే ఏంటి? ఎంఎస్సీ కెమిస్ట్రీనే స్వామి. ఓకే, కెమిస్ట్రీ. ఏం జాబ్ ట్రై చేస్తుందా? ఆ జాబ్ కోర్స్ లో జాయిన్ చేస్తున్నాను, కోర్స్ అయిపోయింది. ఏ కోర్స్? తెలియని ఆటోమేషన్ టెస్టింగ్ పైన. అదేంటి కెమిస్ట్రీతో మళ్ళీ అట్లా వెళ్తే కష్టం అయిపోద్ది కదా అమ్మాయికి? అంటే ఆ అమ్మాయి లెక్చరర్ సైడ్ వెళ్తే, నేను బెంగళూరులో ఉంటాను, ఆ అమ్మాయి ఇంకా లెక్చరర్ అంటే మా ఊర్లో ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అనేసి. అలా అవును, ఒక పని చేయండి, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఈ రోజులో పిహెచ్డీ చేస్తేనే వాల్యూ. నువ్వు నాన్ కోర్ సబ్జెక్ట్ పంపించేస్తే ఆ అమ్మాయికి ఏమో తెలుసా, 15,000-20,000 జీతాలు ఇస్తారు, రేపొద్దున ఇబ్బంది వస్తుంది. అర్థమైందండి? బెంగళూరులో బోల్డ్ బల్క్ కంపెనీస్ ఉన్నాయి, అర్థమైందా? అలాంటి కంపెనీలో రీసెర్చ్ కెమిస్ట్రీగా జాయిన్ చేసుకోవడం మంచిది, లేదనుకుంటే పిహెచ్డీ చేయించండి. ఎందుకంటే ఫ్యూచర్ రేపొద్దు నువ్వు అమెరికా వెళ్ళినా యుఎస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి బయట దేశాలకు నీకు. అప్పుడు ఆ అమ్మాయి డాక్టరేట్ చేయటం వల్ల ఆ అమ్మాయికి జాబ్ వస్తుంది మంచిగా. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తే రెండు పనులు చేయాలి, ఒకటి బల్డర్ కంపెనీస్లో కెమిస్ట్రీగా జాయిన్ అవ్వటం మంచి ఫ్యూచర్ ఉంటుంది, లేదు అంటే పిహెచ్డీ చేసుకున్న తర్వాత ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. బెంగళూరులో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇలాంటివి, సరేనా? ఓకే అండి, నేను చెప్పిన శ్లోకాలు చేయండి, రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించండి, మంచి జరుగుతుంది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రోత, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం, మీ పేరే నానా? దుర్గా ప్రశాంత్ అండి నా పేరు. దుర్గా ప్రశాంత్. దుర్గా ప్రశాంత్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది కోయిలగూడెం అండి. కోయిలగూడెం. కోయిలగూడెం. పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన వారం బుధవారం సార్. బుధవారం పుట్టాను. తేదీ 24/9 2002 టైం అమ్మా? మధ్యాహ్నం 12:12 సార్. కరెక్ట్ గా ఉండాలి. ఎక్కడ పుట్టారు? బియోడల్ సార్. బియోడల్. ఓకే. దివ్యజ్యోతిషం రోజు చూస్తుంటారా? దివ్యజ్యోతిషం చూడండి. అశ్విని నక్షత్రంలో పుట్టారు స్వామి మీరు. అశ్విని నక్షత్రం 2వ పాదం. అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశి అంటారు బాబు. ధను లగ్నం అంటారు. ధను లగ్నానికి ఏంటంటే రవి చాలా బలంగా ఉన్నాడు, గురువు బాగున్నారు, శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ మంచి యోగాలు. అంటే ఏంటి, మీరు జాతక రాసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, అది బ్యాంక్ కావచ్చు, మీ ఇష్టమైంది, ఇది మంచి యోగమే. అయితే ఏమవుతుందంటే పంచమ స్థానం ముందు చంద్రుడు ఉండటం వలన ఆలోచన సరిగా ఉండదు, చేసే పనికి ఆలోచనకి పొంతలు ఉండవు, ఇదొకటి. తర్వాత ఈ యొక్క గురుడు పాపకత్తి యోగం ఉండటం వలన విద్యాయోగాలు బలహీనపడ్డాయి, మైండ్ అంతా నమ్ముగా ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది, అనుకుంది మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు, ఇవన్నీ కూడా పాపకత్తి యోగంలో వస్తాయి. అందువల్ల మీరు చంద్ర శని కుజబుధులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. చంద్ర శని కుజబుధులకి రోజు శ్లోకాలు చేసుకుంటే మీ ఫ్యూచర్లో మార్పులు వస్తాయి. ముందు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాం. ఏంటి గ్రూప్ ఏంటి? ఈసీ. మంచిది. ఏ కాలేజీ? ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్. ఏంటి కలిసి రాలేదని నీ ఉద్దేశం ఏంటి? మార్క్స్ సరిగ్గా రావట్లేదనా? అవును సార్. చదువుకుంటే వస్తాయి. చదువుకోలేకపోవడానికి కారణం ఏంటంటే మైండ్ అంతా డిస్టర్బెన్స్ గా ఉంది, అది కరెక్ట్ చేసుకోండి. నేను చెప్పిన రోజు శ్లోకాలు చేయి పొద్దున 6 బాబు. ఓకే, మంచి భవిష్యత్తు ఉంది, జాతకం అంతా బాగుంది, సరేనా? కొద్దిగా ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అలవాట్లు కావచ్చు, వీటికి దూరంగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. నువ్వు చేసుకుంటావు అట్లా, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాను. మీరు జాగ్రత్తగా ఉండు అంటున్నాను. నీకు 2025లో ఫ్రెండ్స్తో ఇబ్బందులు ఉంటాయి, చెడు అలవాట్ల వల్ల ఇలా ఉండొచ్చు, ముందు జాగ్రత్త పడతాను తప్పలేదు కదా అంటున్నాను నేను అంతే. 2025 జనవరి నుంచి 2026 మార్చి మధ్యలో ఫ్రెండ్స్తో ఇబ్బందులు ఉన్నాయి నీకు, అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. ఓకే, మంచిగా ప్రిపేర్ అవ్వండి, గవర్నమెంట్ జాబ్స్ రాయండి, మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ శ్లోకాలు రోజు చదువుకోవాలి, చంద్ర శని కుజబుధులు. నీకు విద్యలో అభివృద్ధి వస్తుంది, తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది, నీకు వచ్చిన ఆటంకాలను తొలగిపోతాయి, మైండ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మంచిదండి, శుభం, విజయోస్తు. ఈరోజు రత్నదీపికలో డైమండ్ వజ్రం ఎవరు ధరించాలి, వజ్రాన్ని ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. శుక్రుడు వజ్రానికి అధిపతి అవుతారు. అదేవిధంగా నక్షత్రాలు మనం చూసినట్లయితే భరణి, పుబ్బ, పూర్వాషాఢకి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు. వృషభ తులారాశులకి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వారు వజ్రాన్ని ధరించడం జరుగుతూ ఉంటుంది.
సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆరు సంఖ్యకి అధిపతి శుక్రుడు కాబట్టి వజ్రం ధరించడం జరుగుతుంది. అంటే శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు అనేక రకాల కుటుంబ సమస్యలు ఏర్పడటానికి, లగ్జరీస్ కోల్పోవడానికి, డబ్బు ఉన్నప్పటికీ కూడా లగ్జరీస్ అనుభవించలేకపోవడానికి కారణమవుతుంది. తర్వాత దేహానికి సంబంధించి, రూపానికి సంబంధించి కూడా శుక్రుడు అధిపతి అవుతారు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటారో వారు వజ్రం ధరించడం వలన రూపంలో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయండి. తర్వాత దేహానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఉన్నా కానీ తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యూనత, తర్వాత ఎఫెక్షన్, ప్రేమ అనురాగాలు పెరగడానికి కూడా శుక్రుడు అధిపతి అవుతాడు. వారికి బలహీనంగా ఉన్నప్పుడు డైమండ్ ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో డైమండ్ ధరించడం వల్ల నెగిటివ్ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే జాతకరీత్యా లగ్నరీత్యా బాధకు అధిపతి అయినప్పుడు, తర్వాత పాపాధిపత్యం కలిగినటువంటి శుక్రుడు జాతకానికి ఉన్నప్పుడు, శుక్రుడు పాపస్థానాల్లో ఉండి అవయవ కారకుడు అయినప్పుడు వారు భరణి నక్షత్రంలో కానివ్వండి, పుబ్బ నక్షత్రంలో కానీ, పూర్వాషాఢలో పుట్టిన వృషభ తుల రాశులకు సంబంధించిన వాళ్ళైనా, సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆరో తేదీ పుట్టిన వాళ్ళకైనా సరే డైమండ్ ధరించడం వల్ల అనేక రకాల నెగిటివ్ ఇంపాక్ట్స్ రావడం, ఎమోషనల్ స్ట్రెస్కి కారణమవుతారు. అలాగే ఉద్యోగరీత్యా నాయకత్వ లక్షణాల్లో ఎమోషనల్ స్ట్రెస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మిడిల్ మేనేజ్మెంట్ నుంచి హైర్ మేనేజ్మెంట్కి వెళ్ళలేకపోవడం కారణమవుతుంది. కాబట్టి వారికి కూడా శుక్రుడు అనుగ్రహం కావాలని డైమండ్ ధరించాలి. ఒకవేళ శుక్రుడు బలహీనంగా ఉన్న పాపాధిపత్యం కలిగినట్టయితే డైమండ్ వేసుకోవడం వల్ల కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏర్పడటానికి కారణమవుతుంది. కావున వారు పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని వారు ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం కలుగుతుంది. వజ్రం ధరించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఓపల్, వైట్ సఫైర్ ధరించడం వల్ల కూడా తత్సమానమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు కూడా మీ జాతక సమస్యలకి పరిహారాలు తెలుసుకుంటూ, అలాగే ఏ రత్నాన్ని ధరించాలి అనుకునే వాళ్ళు ఈ రత్నదీపు కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు ఏ రత్నాన్ని ధరించాలి అని తెలుసుకోవచ్చు. రత్నాన్ని ధరించండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు కలుగుతాయి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.